మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు, ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలబండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు, మీ యుద్ధని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండో, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి హాస్పిటల్స్ కు. మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బులెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్లు ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. మెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనే దుర్గ కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి కెలిసెర యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. అచల్ బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం. మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గెలిచేదయ్య యుద్ధం, నీ జెండనే మా భుజమున మోస్తాం. ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం, వైసీపీ జెండన ఎగరేస్తాం. నీ పొత్తు అనగోరిన గుండె తొగన్నో, ఎవడొద్దు మాకు నువ్వు ఉండ చాలన్నో. గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింహ. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా.
మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు, ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి, మీ బిడ్డకు సైనికునిగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలబండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. చెప్పిన చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకు రజగను, ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు, పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండో, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి, హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం. బులెట్ క్లినిక్స్ ద్వారా ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో
మరో నాలుగు సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతూ ఉంది అని కూడా చెప్పండి. ఎరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు, ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచౌల నాలుగు మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం, సీమ పౌరుషం పక్కన పెట్టిండుల మేడల కోసం, జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. అచల్ బలిరా బలి బలిరా బలిరా, పులివెందులలో పుట్టిందా పులిరా, కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. ఓ బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం, మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నల నేత కదర మన జగనన్న, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్న. మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా, జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. ఓహో బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా, కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. ఓ బలిరా బలి బలిరా బలిరా, వేగ బతుకుల మార్చినది ఆ పులిరా. గెలిచేదయ్య యుద్ధం, నీ జెండని మా భుజమున మోస్తాం, ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం, వైసీపీ జెండన ఎగరేస్తాం. నీ పొత్తు అనగోరిన గుండెతో అన్నా, ఎవడొద్దు మాకు నువ్వు ఉండ చాలన్నా, గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింహ. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా, కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. కార్మూరు సునీ యాదవ్ గారికి, ఎమ్మెల్యే పెద్దటువంటి కుప్పాల శ్రీనివాసరావు వాసుబాబు నాకు రెండు ఓట్లను కూడా తెలుగు గుర్తు మీద వేసి అఖండమైన మెయ్యాటితో గెలిపించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థించుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళాంటి వాళ్ళకి, అంటే మీలాంటి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చాలా అవసరం. ఎందుకంటే ప్రతి ఒక్కరు ప్రతి అక్క జిల్లాలో కూడా ఆర్థికంగా ఎదగాలి. ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంబంధించినటువంటి మహిళలు అందరూ కూడా పిల్లలు గొప్ప చదువులు చదువుకోవాలి, ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచాలి అని ఎన్నో పథకాలు తీసుకొచ్చాడు. నిజంగా ఈ గ్రామం ఎక్కడో కార్యక్రమం చివరికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ చక్కగా ఇద్దరు వాలంటీర్స్ అక్క అక్క చెల్లెళ్ళు పెట్టి వీళ్ళ ద్వారా మీ పెన్షన్ పొద్దున్నే ఇంటికాడి ఉంటాం. 2 నెలల నుంచి సార్ పెన్షన్ ఏదైనా కేంద్ర ప్రభుత్వం మీద మన ప్రభుత్వం మీద అడ్డంగా పెట్టి నిమ్మగడ్డ రమేష్ తోటి కాగితాలు వేయించి పెన్షన్లు ఆపి బ్యాంకుల చుట్టూ తిప్పుతూ లేకపోతే ఆపి చుట్టూ తిప్పుతూ ఉన్నారు, మీరు గమనిస్తూ ఉన్నారు. మరి మన ప్రభుత్వం వస్తుంది రేపు పొద్దున్న మీ అందరూ ఆశీస్సులతో, మళ్ళీ ఓటుదారు పెన్షన్ ఇంటికి వస్తే పథకాలు ఇంటికి వచ్చేస్తాయి. ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన పల్లె, ఎవరికి వెళ్ళాల్సిన పల్లె, చక్కటి వ్యవస్థ మళ్ళీ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అమలయ్యే హామీలు ఇచ్చాడు, ఆయన మళ్ళీ అబద్ధాలు చెప్పలేదు, ఏ ఒక్క అబద్ధం చెప్పలేదు, అన్ని అమలయ్యే హామీలు. ప్రతి ఇంటికి సంవత్సరానికి 100,000 రూపాయలు ఏదో ఆదాయం పెంచే మార్గాలు
అని జగన్మోహన్ గారు ఇవ్వడం జరిగింది. ఇవాళ చూశారు మూడు పార్టీ కలిసి పోటీ చేస్తా ఉన్నాయి, రెండు పార్టీలు కలిసి బ్యాన్ పెట్టారు, మూడో పార్టీ బ్యాన్ పెట్టుకుని పేరు వేయించుకోలేదు, కనీసం ఆ ఫోటో కూడా వేయించుకోలేదు. మీరు గమనించారు లేదు, మోడీ గారు ఫోటో లేదు, మోడీ గారు గుర్తు లేదు. అందులో కారణం ఏంటంటే ఇవన్నీ అమలు కావు, ఇక్కడ అబద్ధం ఆడుతున్నాడు, గట్టి తిట్టడం కోసమే అబద్ధాలు ఆడుతున్నాడు, అబద్ధాలనే పాలు పంచుకోలేను అందులో నాకు ఓట అవుతుందని చెప్పి ఆయన కనీసం పుస్తకంలో పట్టుకోలేదు ఆయన. కాబట్టి దయించి మీరందరూ కూడా రేపు రాబోయే ఎన్నికల్లో ఎంతమంది ఎన్ని మాటలు చెప్పినా కళ్ళపల్లి మాటలు నమ్మొద్దు. జగన్మోహన్ రెడ్డి గారు ని నమ్మి ఆయన బలపరిచిన అభ్యర్థులకి మరి ప్రయాణ గుర్తు మీద రెండు ఓట్లు వేసి గెలిపించండి తప్పకుండా. ఈ 5 సంవత్సరాలు ఎంత గొప్పగా మిమ్మల్ని జగన్మోహన్ చూసుకుంటుంది, ఎందుకంటే గొప్పగా ఇంకా గొప్పగా మీ కుటుంబాన్ని మిమ్మల్ని మీ బిడ్డలు మీ ఆరోగ్యాన్ని కూడా చూసుకుని మరింత మీ కుటుంబాల పురోగతికి ఈ సహకరించాలని తెలియజేసుకుంటూ తప్పకుండా మీ గ్రామాల అభివృద్ధి నా వంతు సహకారం కూడా పూర్తిగా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇంత మనుడేళ్ళలో నన్ను ఆశీర్వదించిన అక్క చెల్లెలందరికీ అన్నదమ్ములందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అమ్మా. అనుభవం అయినా కూడా ఈ టైంలో విధులకి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించిన అక్క చెల్లెలందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం. రేపు 13వ జరిగినటువంటి ఈ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కారణం ఏంటంటే సంక్షేమ పథకాలు ఏ రకంగా ఏ తీరుగా 5 సంవత్సరాలు అందించాడు, మన బిడ్డల భవిష్యత్తు గొప్పగా చదువులు చెప్పించాడు, మన ఆరోగ్యం కోసం ఎన్ని పథకాలు తీసుకొచ్చాడు, ఎంత గొప్పగా ఆరోగ్యశ్రీ కార్డు 20 లక్షలు పెంచాడు, పథకాలను మన ఇంటికి ఎలా చేరవేశాడు, మాకు కనీసం మా దగ్గర కూడా రావాల్సిన పని లేకుండా సిస్టమ్ వాలంటీర్ సిస్టమ్ పెట్టి సచివాలయ సిస్టమ్ పెట్టి డైరెక్ట్గా డబ్బు తిరిగి మన ఇంటికాడ ఇవ్వడం జరిగింది, మన అకౌంట్ పెట్టడం జరిగింది. కేవలం ఎలక్షన్ 2 నెలల్లో పెన్షన్ కోసం ఎంత ఇబ్బంది పడితే ఒకసారి ఆలోచించేది, ఓన్లీ పెన్షన్ ఒక్కటి ఒక్క పథకం వాలంటీర్ చక్కగా ఒకటి ఇంటికి వచ్చి ఇచ్చే పెన్షన్ని కావాలని 5 సంవత్సరాలు పెట్టిన పెన్షన్ని 2 నెలల కోసం అంటే వాళ్ళు ఎక్కడ మంచి జరుగుతుందని చెప్పి సిస్టమ్ ఆపి కోర్టుకి వెళ్ళి దాని మీద స్టే తెచ్చి మనకి ఆఫీస్ చుట్టుకుంటున్నారు, బ్యాంకు చుట్టుకుంటున్నారు. ఇంకో నెల శ్రమ మన మరుగుతూ వస్తుంది, ఫస్ట్ సెంతకు వాలంటీర్ పెడతా జగన్మోహన్ చెప్పారు, నెక్స్ట్ మళ్ళీ రోడ్డు ఫ్యాక్షన్ మన ఇంటికి రాబోతా ఉన్నాయి, అలాగే అన్ని పథకాలు కూడా చెప్పిన నెరవేర్చే పథకాలు ఉంటాయి అని చెప్పిన పథకాలను మన ఇంటికి రాబోతా ఉన్నాయి. ఒకసారి వాళ్ళ మేనిఫెస్టో చూడండి, 3 పార్టీలు కలిసి అమ్మ ఒక నిమిషం 3 పార్టీలు కలిసి ఇక్కడ వాళ్ళ మేనిఫెస్టో పెట్టారు, 3 పార్టీలు కలిసి పోటీ చేస్తారు, బీజేపీ జనసేన టీడీపీ. మరి మేనిఫెస్టోలో బీజేపీ ఫోటో కానీ బీజేపీ ముద్ర కానీ బీజేపీ గుర్తు కానీ లేదు అని కారణం ఒకసారి ఆలోచించేయండి. ఎందుకంటే వాళ్ళు ఇది సాధ్యం కాదు, ఈ అమలు కానీ హామీలు మేము కూడా ఉండే మా పరువు పోతుంది, మా మోడీ గారు ఇమేజ్ చెప్తుంటుందని చెప్పి బీజేపీ వాళ్ళు మొత్తం మేనిఫెస్టోలో కనీసం వాళ్ళు ఫోటో వేసుకోలేదు, వాళ్ళు గుర్తు కూడా లేదు. కేవలం వీళ్ళు వాళ్ళ ఆర్థిక అవసరాలు పదవి ఎక్కడం కోసం, పదవులు ఏదోలకు కూర్చోవడం కోసం ఈ మేనిఫెస్టో మ్యానిపులేట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అమలయ్యే హామీలు అమలు చేసే హామీలు మీ ఇంటికి చేరవేసే విధానంలో చేరవేస్తారు. 3 పైసలు కట్టడానికి 2 లక్షల రూపాయలు 1 కోటి రూపాయలు మన అకౌంట్లో జమ చేశాడు. రేపు జరిగే ఎలక్షన్లో 13వ ఎలక్షన్లో మీరు కేవలం 2 బటన్లు ఒక్కసారి పేర గుర్తు వేసి ఎంపీ అయినటువంటి కారుమూరి సునీల్ కుమార్ గారికి, ఎమ్మెల్యే ఉపాధి సింహాసం మహాసభ నాకు మీ ఆశీస్సులు ఇచ్చి అచ్చిన మేటలు గెలిపించి మళ్ళీ జగన్మోహన్ గారు జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకుని ఆయన ద్వారా మంచి తెలియజేసుకుంటూ ఈ రోజు ఇంత ఎండ సమయంలో కూడా ఆశీర్వదించినటువంటి అందరికి కూడా మరొకసారి మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం. థ్యాంక్ యూ. జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, ఏ నాటికి బొమ్మ
నాటికి నమ్ముకుంది నిన్నొకడి మాత్రమే. చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్